Hello guys, andariki namaste. Welcome back to my channel and welcome back to the 86th episode of Way to Celebrity Houses. So ee roju video lo nen meeku mana Indian cricketers houses chupibothunanu, like Yuvaraj Singh gar house, Virat Kohli gar house, Rohit Sharma gar house and Sachin Tendulkar gar house nen meeku chupibothunanu. So number 4 Sachin Tendulkar gar house. So guys, ikkada meeku kanipistundi kada, ide mana Indian cricketer master blaster Sachin Tendulkar gari house. So ee house ekkada untundi, bite nunchi ela untundi, lopala ela untundi and ee house total square feet enta అండ్ లోపల ఏమేమి ఫీచర్స్ ఉంటాయి ఇంత స్పెషల్ కావడానికి హౌస్ అండ్ ఈ హౌస్ కాస్ట్ ఎంత ఇలాంటి డీటెయిల్స్ అన్నీ నేను ముందు ముందు చెప్తాను. సో ఫస్ట్ అయితే ఈ హౌస్కి ఒక లుక్ వేసేయండి. సో ఇది గైస్ సచిన్ టెండూల్కర్ గారి హౌస్. మీకు ఎలా అనిపించింది? నాకైతే బయట నుంచి చూడడానికి చాలా బాగుంది. సో ఇప్పుడు ఈ హౌస్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హౌస్ ఎక్కడుంది? ఈ హౌస్ ముంబైలోని బ్యాండ్రా అనే ఏరియాలో పెరీ క్రాస్ రోడ్కి పక్కనే ఉంటుంది. అండ్ ఇది సచిన్ టెండూల్కర్ గారు 2007లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించారు అండ్ ఇది ఫినిష్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ పట్టింది. సచిన్ గారు 2011లో ఈ హౌస్కి అయితే షిఫ్ట్ అయ్యారు. అండ్ ఇది ఒక ట్రిప్లెక్స్ బంగ్లా అనమాట, అంటే పైన 3 ఫ్లోర్లు ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీనికి కింద కూడా ఇంకో 2 ఫ్లోర్స్ ఉంటాయి. సో అది బేస్మెంట్ లాగా అనమాట. అండ్ ఆ బేస్మెంట్లో పార్కింగ్ ఏరియాలో మనం ఆల్మోస్ట్ 50 కార్స్ పార్కింగ్ చేసేంత స్పేస్ అనేది ఉంటుంది. మనందరికీ తెలిసిందే సచిన్ టెండూల్కర్ గారికి కార్స్ అంటే ఎంతో ఇష్టం. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కలిపి లగ్జరీ కార్స్ అండ్ నార్మల్ కార్స్ కలిపి ఆల్మోస్ట్ ఒక 22 కార్స్ వరకు అయితే ఈ హౌస్లో ఉంటాయి. అండ్ ఈ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో సచిన్ టెండూల్కర్ గారు స్పెషల్గా ఒక గణేష్ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. అండ్ అలాగే ఈ ఇంటి టెర్రస్ పైన గార్డెన్, స్విమ్మింగ్ పూల్ అండ్ జిమ్ కూడా ఉంటుంది. అండ్ ఈ హౌస్ టోటల్ ఏరియా వచ్చేసి 10,000 స్క్వేర్ ఫీట్ అనమాట. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఈ హౌస్ లోపల ఉన్న కొన్ని పిక్చర్స్. అండ్ ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి 2007లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించినప్పుడు 37 క్రోర్స్ అయితే అయ్యింది. అండ్ ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 85 క్రోర్స్. అండ్ ఇందులో వాడిన ఫర్నిచర్ మొత్తం కూడా వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేయించింది. సో చూసారు కదా గైస్, ఇది సచిన్ టెండూల్కర్ గారి హౌస్ అయితే. అండ్ నెక్స్ట్ రోహిత్ శర్మ గారి హౌస్. సో బిఫోర్ దట్ మీ అందరికీ నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఈ వీడియో చూసే చాలామంది మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటారు. సో ప్లీజ్ మీరంతా కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ సెలబ్రిటీ హౌసెస్, మూవీ షూటింగ్ లొకేషన్స్, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి. అండ్ ఈ క్రికెటర్స్ అండ్ బాలీవుడ్ సెలబ్రిటీ హౌసెస్ కోసం నేను ప్రత్యేకించి ముంబై వరకు ట్రావెల్ చేశాను, అది కూడా మీరు రిక్వెస్ట్ చేశారని. సో మీరు నాకు సింపుల్గా ఈ వీడియోకి ఒక లైక్ వేసేసి, ఏదో ఒక కామెంట్ చేసి, అలాగే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అది నాకు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ యూనిక్ కాంటెంట్తో ముందుకు రావడానికి చాలా మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ ఈ ముంబై సిరీస్తో మన ఛానల్ ఎలాగన్నా 200K సబ్స్క్రైబర్స్ మైల్స్టోన్ అయితే రీచ్ అయిపోవాలి. కమాన్ గైస్, ఇంకా 25K ఉన్నారు, ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మూవింగ్ టు అవర్ టాపిక్, నెక్స్ట్ నేను మీకు ఇప్పుడు చూపించేది మన టీమిండియా వైస్ కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గారి హౌస్. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే రోహిత్ శర్మ గారి హౌస్ అనమాట. సో నేనైతే ప్రెజెంట్ ముంబైలోని వర్లీ ఏరియాలో ఉన్నాను. సో రోహిత్ శర్మ గారు ముంబైలోని వర్లీ ఏరియాలో ఉన్న ఒక హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో అయితే ఉంటున్నారు. సో ఈ అపార్ట్మెంట్స్ పేరు వచ్చేసి అహుజా టవర్స్. ఇది టోటల్ 53 ఫ్లోర్స్. అండ్ ఇందులో 29th ఫ్లోర్లో రోహిత్ శర్మ గారు ఉంటారు. అండ్ ఈ ఏరియా చూసుకుంటే ముంబై మొత్తంలోని ఎక్కువ హై రైజ్ అపార్ట్మెంట్స్ మొత్తం కూడా ఈ వర్లీ ఏరియాలోనే ఉంటాయి. మీరు ఎక్కడ చూసినా కూడా అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇందులో హయ్యెస్ట్ ఇది 86 ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంట్ కూడా ఉన్నది. సో రోహిత్ శర్మ గారి హౌస్ డీటెయిల్స్లోకి వస్తే, రోహిత్ శర్మ గారిది ఇందులో 29th ఫ్లోర్లో ఒక 4 BHK హౌస్. దీని టోటల్ ఏరియా వచ్చేసి 6,200 SFT. అండ్ రోహిత్ శర్మ గారు ఈ హౌస్ని 2015లో పర్చేస్ చేశారు. అతను పర్చేస్ చేసినప్పుడు ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి 30 క్రోర్స్. అండ్ ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఇది ఆల్మోస్ట్ 39 క్రోర్స్ నుంచి 45 క్రోర్స్ వరకు ఉన్నది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ హౌస్లోని రోహిత్ శర్మ గారి బాల్కనీ నుంచి అరేబియన్ సీ యొక్క బ్యూటిఫుల్ 270 డిగ్రీ వ్యూ అనేది ఉంటుంది. అది మనం తన ఇన్స్టాగ్రామ్లో చాలా పోస్ట్లో మనకి కనిపిస్తుంది. అండ్ ఈ హౌస్లో అన్ని ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీస్ లాగే జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా చాలా ప్రీమియం ఎమ్యూనిటీస్ అనేవి ఉంటాయి. అండ్ ఈ హౌస్ ఏషియాస్ బెస్ట్ రెసిడెన్షియల్ హౌసెస్లో కూడా నామినేట్ అయ్యింది. అండ్ ఇప్పుడు మీకు కొన్ని రోహిత్ శర్మ గారి హౌస్ లోపల పిక్స్ చూపిస్తాను, చూసేయండి. అండ్ బై ద వే, మీరు ఈ వీడియోని ఇంతసేపు చూసారంటే ఎక్కడోకక్కడ నచ్చే ఉంటుంది. సో మీరు లైక్ చేయడం మర్చిపోయారేమో, ఒకసారి చూసుకొని వెంటనే ఈ వీడియోని లైక్ చేసేయండి. వైస్ కెప్టెన్ అయిపోయారు కదా, నెక్స్ట్ క్యాప్టెన్ హౌస్కి వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం మన ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గారి హౌస్కి. అండ్ బై ద వే, ఇంకో విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ అండ్ యువరాజ్ సింగ్ వీళ్ళిద్దరూ కూడా ఒకటే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో ఉంటారు. సో ఇప్పుడు మీకు ఫస్ట్ లాంగ్ వ్యూలో చూపించడానికి నేను చుట్టూ తిరిగి వేరే రోడ్డుకి అయితే వచ్చాను. మీకు ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి లాంగ్ వ్యూలో చూపిస్తాను.
తర్వాత దగ్గరికి వెళ్ళి ఆ హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో గైస్ అక్కడ మీకు ఒక టవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు జూమ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ టవర్స్లోనే మన ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అండ్ యువరాజ్ సింగ్ గారు ఉంటారు. సో ఇప్పుడు నేను ఈ హౌస్ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను, చూసేయండి. అండ్ దానికన్నా ముందు ఈ హౌస్ ఉన్న ఏరియా చూసుకుంటే, ఇందాక మీరు రోహిత్ శర్మ గారి హౌస్ చూశారు కదా, సో ఎగ్జాక్ట్లీ అదే ఏరియాలో ఈ హౌస్ కూడా ఉంటుంది. సో విరాట్ కోహ్లీ గారి హౌస్ కూడా వర్లీలోనే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు విరాట్ కోహ్లీ గారి హౌస్ అదైతే, ఇది రోహిత్ శర్మ గారి హౌస్. సో రెండు ఒకే ఏరియాలో ఉంటాయి. ఇప్పుడు మనం విరాట్ కోహ్లీ గారి హౌస్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం, పదండి. సో విరాట్ కోహ్లీ గారు అండ్ యువరాజ్ సింగ్ గారు ఉంటున్న హౌస్ నేమ్ వచ్చేసి ఓంకార్ 1973. ఇది ఒక హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అన్నమాట. అండ్ ఇది లోపల చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇందులో ఉండే మ్యాక్సిమం అందరూ కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అండ్ స్టార్సే ఉంటారు. అండ్ విరాట్ కోహ్లీ గారు ఈ అపార్ట్మెంట్స్లో 35th ఫ్లోర్లో ఉంటారు. అండ్ యువరాజ్ సింగ్ గారు 29th ఫ్లోర్లో ఉంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, విరాట్ కోహ్లీ గారు 35th ఫ్లోర్లో ఒక ఫ్లాట్లో ఉంటారు, అదే యువరాజ్ సింగ్ గారు వచ్చేసి ఒక ఫ్లోర్ని మొత్తాన్ని పర్చేస్ చేసేసారు. సో ఇది టోటల్ 72 ఫ్లోర్స్ ఉన్న ఒక హైరైజ్ అపార్ట్మెంట్స్ అన్నమాట. విరాట్ కోహ్లీ గారిది 35th ఫ్లోర్లోని ఒక 4BHK అపార్ట్మెంట్. ఇది టోటల్ సైజ్ వచ్చేసి 7171 SFT. అండ్ ఇది విరాట్ కోహ్లీ గారు అండ్ అనుష్క గారు వాళ్ళ మ్యారేజ్కి 1 ఇయర్ ముందు ఈ హౌస్ని అయితే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కొరకు పర్చేస్ చేశారంట. అండ్ తర్వాత ఈ హౌస్ వ్యూ అది నచ్చడంతో అండ్ సిటీకి మధ్యలో ఉండడంతో 2017లో వాళ్ళు ఈ హౌస్కి షిఫ్ట్ అయిపోయారు. అండ్ యువరాజ్ సింగ్ గారు వచ్చేసి ఈ హౌస్ని వీల్ కన్నా ముందే అంటే 2012 ఎండింగ్లోనే ఈ హౌస్ని అయితే పర్చేస్ చేశారు. అండ్ అతను దీన్ని కస్టమైజ్ చేయించుకున్నారు. ఒక ఫ్లోర్ మొత్తాన్ని కూడా యువరాజ్ సింగ్ గారే ఉండేటట్టు కస్టమైజ్ చేయించుకున్నారు. సో యువరాజ్ సింగ్ గారు ఇందులో సి బ్లాక్లో ఉంటారు. అండ్ ఇది యువరాజ్ సింగ్ గారు పర్చేస్ చేసినప్పుడు 2012లో 64 క్రోర్స్. అండ్ ఇప్పుడు అది ఆల్మోస్ట్ డబల్ అయ్యింది. అండ్ ఇతనిది 16,000 SFT అన్నమాట. సో ఇతను బయట కూడా చాలా కారిడార్ స్పేస్ అది వదిలేశారని చెప్పేసి మనకి చాలా ఆర్టికల్స్లో మెన్షన్ చేసి ఉంది. సో ఇప్పుడు మనకి ఇది టాప్ వ్యూలో ఎలా ఉంటుందో చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇది నైట్ టైం చూసినప్పుడు మనకి చాలా ప్రీమియం లుక్ అనేది వస్తుంది. మనం నైట్ టైం ఈ హౌస్కి దగ్గరలో ఉండి చూస్తే మనకి ఏదో దుబాయ్లో ఉన్న ఫీల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా ఈ పిక్చర్స్ అన్నీ కూడా విరాట్ కోహ్లీ గారి హౌస్ ఇన్సైడ్ పిక్చర్స్ అన్నమాట. అండ్ ఈ హౌస్ నుంచి కూడా అరేబియన్ సీ యొక్క బ్యూటిఫుల్ వ్యూ అనేది కనిపిస్తుంది. సో ఇదంతా కూడా విరాట్ కోహ్లీ గారి హౌస్. అండ్ ఇప్పుడు మీకు కనిపించేది మొత్తం కూడా యువరాజ్ సింగ్ గారి హౌస్. సో మొత్తానికి ఇది గైస్ మన ఇండియన్ క్రికెటర్స్ యొక్క హౌసెస్ పార్ట్1. సో ఈ వీడియోకి ఒక 20,000 లైక్స్ వస్తే నేను ఈ పార్ట్2 కూడా తీస్తాను. అందులో ఇంకా మరిన్ని క్రికెటర్స్ హౌసెస్ అనేవి చూపిస్తాను. అండ్ కింద మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి. సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్, బై బై.